హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. నేను మీ సత్య. సో ఈ వీడియోలో వచ్చేసి తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్టీఎస్ స్టేట్ 2024కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. లైక్ వచ్చేసి టీఎస్టేట్ 2024 అనేది ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేయాలి, అండ్ అప్లై చేసేటప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అండ్ అప్లై చేయడానికి కావాల్సిన రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఏంటి అనే ఇన్ఫర్మేషన్తో పాటు ఈ యొక్క అప్లికేషన్ ప్రొసీజర్లో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. సో ప్రజెంట్ అయితే తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ 2024కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం, అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్టయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ మీకు ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది. ఇన్ కేస్ మీరు మొబైల్ ద్వారా టీఎస్టేట్ 2024కి అప్లై చేయాలి అనుకుంటే నేను ఇచ్చిన లింక్ అనేది మొబైల్లో క్రోమ్ బ్రౌజర్లో మీరు ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఓపెన్ చేసినట్టయితే మనకు రైట్ సైడ్ కార్నర్లో ఈ విధంగా ట్రిబుల్ డాట్స్ అయితే ఉంటాయి. జస్ట్ ఈ యొక్క ట్రిబుల్ డాట్స్ పైన క్లిక్ చేసి మనం స్క్రోల్ చేసినట్టయితే మనకు డెస్క్టాప్ సైట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఈ యొక్క డెస్క్టాప్ సైట్లో నేను చూపిస్తున్న విధంగా టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. వన్స్ మీరు టిక్ మార్క్ చేసుకున్నట్టయితే మీకు స్క్రీన్ అనేది చాలా కంఫర్టబుల్గా అనిపిస్తుంది, అండ్ ఆ తర్వాత మీరు స్క్రీన్ రిఫ్రెష్ చేసినా కూడా మీ మొబైల్లోనే ఈ యొక్క సపోర్ట్ అయితే చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత నేను చెప్పే స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మీరు మొబైల్ ద్వారా కూడా ఈ యొక్క టీఎస్టేట్ 2024కి అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ అప్లికేషన్ ప్రొసీజర్లో టోటల్గా మనకు 2 స్టెప్స్ అయితే ఉంటాయి. ఫస్ట్ స్టెప్ వచ్చేసి మనం పీ పేమెంట్ అయితే చేయాల్సి ఉంటుంది. సెకండ్ స్టెప్ వచ్చేసి మనం అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ సబ్మిట్ చేసిన తర్వాత మనం అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ పీ పేమెంట్ చేయడం కోసం జస్ట్ ఇక్కడ పీ పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా మనకు సంబంధించి సో పీ పేమెంట్ చేయడానికి ఫస్ట్ రిజిస్ట్రేషన్ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ దీంట్లో మనకు పీ పేమెంట్ డీటెయిల్స్ అయితే ఉంటాయి. సో ఈ డీటెయిల్స్ అయితే మనం కేర్ఫుల్గా ఫిల్ చేయాలి. ఏదైతే పేమెంట్ కంటే ముందు మనం ఫిల్ చేస్తున్న డీటెయిల్స్ ఉంటాయో వాటిని మనం కరెక్షన్ చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉండవు. కాబట్టి మీరు కేర్ఫుల్గా ఫిల్ చేయాలి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. అయితే ఫస్ట్ ఇక్కడ మనకు అప్లికెంట్ నేమ్ అనేది ఎవరైతే ప్రజెంట్ టీఎస్టేట్ 2024కి అప్లై చేస్తున్నారో మీ నేమ్ అనేది యాజ్ పర్ ఎస్ఎస్సీ సర్టిఫికేట్ ప్రకారం ఇక్కడ టైప్ చేయాలి. తర్వాత వచ్చేసి అప్లికెంట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది. సో ఇప్పుడు ఎవరైతే టెట్కి అప్లై చేస్తున్నారో వారి యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత వారి యొక్క మెయిల్ ఐడి అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. సో మెయిల్ ఐడి కానీ ఫోన్ నెంబర్ కానీ వర్కింగ్లో ఉండే డీటెయిల్స్ ఇవ్వాలి. ఫర్దర్గా మనకు టెట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా ఎటువంటి కరెక్షన్స్ ఉన్నా మనం వీటి ద్వారానే చేసుకోవాల్సి ఉంటుంది. కాబట్టి సో మీ యొక్క పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అది పర్ఫెక్ట్గా ఇవ్వాలి. సో వర్కింగ్ మెయిల్ ఐడి, వర్కింగ్ మొబైల్ నెంబర్ అయితే ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. అండ్ తర్వాత వచ్చేసి క్యాండిడేట్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనకు డేట్ ఆఫ్ బర్త్ సంబంధించిన ఆప్షన్స్ అయితే ఇస్తారు. ఫస్ట్ మీరు ఇయర్ పైన క్లిక్ చేసి మీ ఇయర్ అనేది చూజ్ చేసుకోవాలి. మీరు ఏ ఇయర్లో అయితే జన్మించారో ఆ ఇయర్ అనేది చూజ్ చేసుకోవాలి. సో ఇలా మీకు సంబంధించిన ఇయర్, ఫర్ ఎగ్జాంపుల్ మీరు 2000 అనుకుంటే 2000, అండ్ జూన్ వచ్చేసి 14 అనుకుంటే జూన్ 14 అనేది ఈ విధంగా మీరు సెలెక్ట్ చేసుకోవాలి బేస్డ్ ఆన్ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఇయర్ని బట్టి. అండ్ ఆ తర్వాత మీకు ఇక్కడ డూ యూ బిలాంగ్స్ టు అనే ఆప్షన్ అయితే ఉంటుంది. మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళ కారా అని అడుగుతారు. సో మీరు తెలంగాణ స్టేట్కి సంబంధించిన వాళ్ళు అయితే ఎస్ ఇవ్వాలి. అదర్ స్టేట్ అయినట్టు నో ఆప్షన్ ఇవ్వచ్చు, ఎందుకంటే అదర్ స్టేట్ వాళ్ళు కూడా మన యొక్క టెట్కి సంబంధించిన టెట్ అయితే అప్లై చేసుకోవచ్చు. అండ్ తర్వాత మీరు ఎగ్జామ్ పేపర్ అనేది చూజ్ చేసుకోవాలి. దట్ ఈస్ మీరు పేపర్ వన్కి అప్లై చేస్తున్నారా, పేపర్ టూకి అప్లై చేస్తున్నారా, పేపర్ త్రీకి అప్లై చేస్తున్నారని కన్ఫర్మ్ చేసుకోవాలి. సో పేపర్ వన్కి సంబంధించి ఎలిజిబిలిటీ ఏంటి అనేది నేను ఇక్కడే చెప్తాను, క్లియర్గా అబ్జర్వ్ చేయండి. సో పేపర్ వన్కి సంబంధించి ఎవరైతే సో డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కానీ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ కానీ డిప్లొమా ఇన్ స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ కంప్లీట్ చేసిన ఆస్పిరెంట్స్ ఉన్నారో మీరు ఎలిజిబుల్ అవుతారు. అంటే మొత్తానికి ఇక్కడ డిఎడ్ అనేది స్పెషల్ ఎడ్యుకేషన్ కానీ రెగ్యులర్ ఎడ్యుకేషన్ కానీ మీరు టీటీసీ చేసినట్లయితే మీరు ఎలిజిబుల్ అవుతారు. సో మీరు ఇక్కడ ఫస్ట్ క్లాస్ నుంచి ఫిఫ్త్ క్లాస్ వరకు టీచ్ చేయాల్సి ఉంటుంది. ఎవరైతే డిఎడ్ ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు కానీ ఆల్రెడీ డిఎడ్ కంప్లీట్ చేసిన విద్యార్థులు కానీ మీరు ఈ యొక్క ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. దట్ ఈస్ పేపర్ వన్ అప్లై చేసుకోవాలి అనుకుంటే. అండ్ పేపర్ టూకి ఎలిజిబుల్ ఎవరు అవుతారు అంటే బిఎడ్ చేసిన వాళ్ళు. సో ఇక్కడ పేపర్ టూకి వచ్చేసి బిఎడ్ చేసిన ఎలిజిబుల్ అవుతారు. సో బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది అది ఇంటిగ్రేటెడ్ బిఎడ్ కావచ్చు, రెగ్యులర్ బిఎడ్ కావచ్చు, స్పెషల్ బిఎడ్ కావచ్చు, ఎలిజిబుల్ అవుతారు. అండ్ దీంతో పాటు ఏంటంటే సో ఈ యొక్క పేపర్ టూ అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ లాంగ్వేజ్ పండిత్, మీరు తెలుగు లాంగ్వేజ్ కావచ్చు, ఉర్దూ లాంగ్వేజ్ కావచ్చు, హిందీ లాంగ్వేజ్ కావచ్చు, ఇలా మీరు మీ యొక్క స్పెషల్ డిగ్రీ అనేది ఆ లాంగ్వేజెస్లో కంప్లీట్ చేస్తే మీరు ఈ యొక్క పేపర్ టూకి అప్లై చేసుకోవచ్చు. అండ్ నేను రెండు పేపర్లు అప్లై చేసుకోవాలనుకుంటున్నాను సార్, నాకు ఎలిజిబిలిటీ ఏంటి అంటే మీరు రెండు పేపర్లు అప్లై చేయాలంటే ఖచ్చితంగా డిఎడ్ ఉండాలి, బిఎడ్ ఉండాలి. డిఎడ్ కంప్లీట్ చేసి ఉండి, బిఎడ్ కంప్లీట్ చేసి ఉంటేనే రెండు పేపర్స్ అయితే అప్లై చేయొచ్చు. బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి మీరు ఆప్షన్స్ అయితే సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఇప్పుడు ఇన్ సర్వీస్ టీచర్స్ ఉంటారు, వాళ్ళు ఆల్రెడీ సో ఇక్కడ మనకు ఎస్జిటీ లాగా చేస్తుంటారు. వాళ్ళకు కొందరికి అయితే టెట్ ఉండదు, గతంలో చేసిన వారికి ఇప్పుడు ప్రమోషన్స్ కావాలంటే టెట్ కావాలి అంటున్నారు. కాబట్టి బేస్డ్ ఆన్ మీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బట్టి మీరు పేపర్ వన్కి అప్లై చేయడమా పేపర్ టూకి అప్లై చేయడం అనేది చూజ్ చేసుకోవాలి. ఇన్ కేసు మీరు ఆల్రెడీ టీచర్స్ అయినట్టయితే, సో ఆల్రెడీ మీరు టీచింగ్లో ఉన్న వాళ్ళైతే, సో ఇక్కడ ప్రజెంట్ అయితే నేను ఓన్లీ పేపర్ టూ అప్లై చేస్తున్నాను. సో పేపర్ టూ అప్లై చేస్తున్నాను కాబట్టి పేపర్ టూ ఆప్షన్స్ చూజ్ చేసుకుంటాను. అండ్ బేస్డ్ ఆన్ మన యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ బట్టి మనం పేపర్ వన్కి అప్లై చేస్తున్నామా పేపర్ టూకి అప్లై చేస్తున్నామా బోత్ పేపర్స్కి అప్లై చేస్తున్నామా అనేది అయితే డిసైడ్ చేసుకోవాలి. అండ్ మీరు ఇక్కడ అప్లై చేసే ఆప్షన్ని బట్టి అమౌంట్ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిఎడ్ మాత్రమే కంప్లీట్ చేసిన వాళ్ళు అయినట్లయితే లేదా డిఎడ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయినట్లయితే పేపర్ వన్కి మాత్రమే అప్లై చేస్తారు కాబట్టి 1000 రూపీస్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. ఇన్ కేసు మీరు లాంగ్వేజ్ పండిత్ కానీ లేదా మీరు సో బిఎడ్ కంప్లీట్ చేసినా బిఎడ్ ఫైనల్ ఇయర్ చేస్తున్నా కూడా మీరు పేపర్ టూకి మాత్రమే అప్లై చేస్తారు కాబట్టి మీకు 1000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. సో మీరు డిఎడ్ కంప్లీట్ చేశారు అండ్ బిఈడి ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, లేదా డిఎడ్ కంప్లీట్ చేశారు బిఎడ్ కూడా
కంప్లీట్ చేశారనుకుంటే బోత్ పేపర్స్ అప్లై చేస్తారు కాబట్టి. సో మీకు ఇక్కడ వచ్చేసి ఏంటంటే 2000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఉంటుంది. బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియాని బట్టి పేపర్ 1 అప్లై చేస్తున్నారా, పేపర్ 2 అప్లై చేస్తున్నారా, బోత్ పేపర్స్కి అప్లై చేస్తున్నారని డిసైడ్ కాండి. బీఈడి స్టూడెంట్స్కి అయితే పేపర్ 1 నాట్ ఎలిజిబుల్, అది మనకు తెలిసిన ఇన్ఫర్మేషనే మళ్ళీ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుంటారు. సో బీఈడి స్టూడెంట్స్ పేపర్ 1కి నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ మీరు డిఎడ్ చేస్తుంటేనే అప్లై చేసుకోవాలి. అండ్ లాంగ్వేజ్ పండిత్ కానీ బీఎడ్ స్టూడెంట్స్ కానీ ఎవరైతే ఉంటారో వాళ్ళు పేపర్ 2కి ఎలిజిబుల్ అవుతారు. అండ్ అదేవిధంగా డిఎడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పేపర్ 2కి నాట్ ఎలిజిబుల్. సో ఇక్కడ నేను ప్రజెంట్ అయితే పేపర్ 2 అయితే అప్లై చేసుకుంటున్నాను. అండ్ పేపర్ 2 ఒకటే అప్లై చేస్తున్నాం కాబట్టి 1000 రూపీస్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ అయితే ఉంటుంది. అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే, సో ఆర్ యూ వర్కింగ్ యాజ్ ఏ టీచర్ ఇన్ గవర్నమెంట్ ఆర్ లోకల్ బాడీ స్కూల్స్ అనేది చెప్తారు. సో ఒకవేళ వర్క్ చేసినట్టే ఎస్ ఆప్షన్ అనేది ఇవ్వాలి. ఇది వచ్చేసి ఏంటంటే ఆల్రెడీ గవర్నమెంట్ సెక్షన్లో వర్క్ చేస్తున్న వాళ్ళు కానీ లోకల్ బాడీ సెక్షన్లో వర్క్ చేస్తున్న టీచర్స్ కానీ ఇప్పుడు టెట్ క్వాలిఫైడ్ కావడం కోసం ట్రై చేస్తున్నట్టయితే ఎస్ ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో మీరు గౌట్ టీచర్స్ కాదు అనుకుంటే నో ఆప్షన్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. వన్స్ మనం ఒకవేళ ఎస్ ఆప్షన్ ఇచ్చినట్టయితే దీంట్లో మనం ఏ ఆప్షన్ చూస్ చేసుకోవాలనేది ఉంటుంది. కొత్తగా మనకు ఫీల్డ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెలెక్ట్ పోస్ట్, మీరు గవర్నమెంట్ టీచర్ అనేది ఎస్ ఆప్షన్ ఇచ్చారు కాబట్టి మీరు ఏ పోస్ట్లో సెలెక్ట్ చేయబడ్డారు అనేది చూస్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ మనకు గెజిటెడ్ హెడ్మాస్టర్ అని అండ్ లాంగ్వేజ్ పండిత్ అని. సో ఇక్కడ మనకి హెడ్మాస్టర్కి సంబంధించి, పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ సంబంధించి, స్కూల్ అసిస్టెంట్ సంబంధించి, సెకండరీ గ్రేడ్ టీచర్స్ అంటూ, ట్రైనింగ్ గ్రాడ్యుయేట్ టీచర్స్ అంటూ ఇలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీరు ఏదైతే చేస్తున్నారో ఆప్షన్ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ అనుకుందాము. సో నేను పేపర్ 1 క్వాలిఫైడ్ అయ్యి ఇప్పుడు పేపర్ 2కి ట్రై చేస్తున్నాను అనుకుందాం. లేదా బేస్డ్ ఆన్ మీ యొక్క క్వాలిఫికేషన్స్ బట్టి మీరు ఏదైతే చేస్తున్నారో మీ యొక్క రిలవెంట్ పోస్ట్ డీటెయిల్ చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ సెకండరీ గ్రేడ్ టీచర్ అంటే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి మీ డిస్ట్రిక్ట్ అనేది, మీరు ఏ డిస్ట్రిక్ట్ అయితే ఉన్నారో ఆ డిస్ట్రిక్ట్ అనేది చూస్ చేసుకోవాలి. దట్ ఈస్ స్కూల్కి సంబంధించి, స్కూల్ వర్కింగ్ చేసే డిస్ట్రిక్ట్ అనేది. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు జగిత్యాలకు సంబంధించిన వాళ్ళనుకుంటే జగిత్యాలని, హైదరాబాద్లో టీచింగ్ చేస్తుంటే హైదరాబాద్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత మండల్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి, ఎక్కడైతే చేస్తున్నారో ఆ మండల్ చూస్ చేసుకోవాలి. స్కూల్ ఎక్కడైతే ఉంటుందో ఆ స్కూల్ అనేది చూస్ చేసుకోవాలి. అండ్ దానికి సంబంధించి మీ క్వాలిఫికేషన్స్, సో ఇప్పుడు ప్రజెంట్ మీరు ఏదైతే టెట్ రాయాలనుకుంటున్నారో దాని యొక్క క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. ఇక్కడ ఎస్పెషల్లీ మీరు పోస్ట్ సెలెక్ట్ చేసుకుంటే ఆ పోస్ట్ ఏ డిస్ట్రిక్ట్లో చేస్తున్నారు, ఏ మండల్లో చేస్తున్నారు, ఏ స్కూల్లో చేస్తున్నారు అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఈ విధంగా బేస్డ్ ఆన్ మీకు సంబంధించిన డీటెయిల్స్ని బట్టి. అండ్ ఆ తర్వాత ఇక్కడ పర్సూడ్ ఆర్ పోస్ట్ పాస్డ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. సో మీకు ఇక్కడ జస్ట్ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు ఆల్రెడీ, సో మీ యొక్క క్వాలిఫికేషన్స్ పాస్ అయినట్లయితేనేమో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. పర్సూయింగ్లో ఉన్నట్టయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు సో బీఎడ్ ఇప్పుడు ఫైనల్ ఇయర్ చదువుతున్నారు, సో యాజ్ ఏ టీచర్గా వర్క్ చేస్తూ అనుకుంటే సెకండ్ ఆప్షన్ క్లిక్ చేయాలి. సో ఆల్రెడీ మీది బీఎడ్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటే ఫస్ట్ ఆప్షన్ క్లిక్ చేయాలి బేస్డ్ ఆన్ మీ యొక్క ఎలిజిబిలిటీని బట్టి. సో ఇక్కడ క్యాండిడేట్ అయితే సో అయిపోయింది అనుకుందాం. తర్వాత వచ్చేసి హ్యావ్ యూ గన్ త్రో ది నోటిఫికేషన్ ఇన్ఫర్మేషన్ అంటారు. సో జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇలా మీరు గవర్నమెంట్ టీచర్ అనేది ఈ డీటెయిల్స్ ఫిల్ చేయాలి. ఇన్ కేస్ మీరు గౌట్ టీచర్ కాదు అనుకుంటే జస్ట్ నో ఆప్షన్ పైన క్లిక్ చేస్తే అండ్ ఇక్కడ మనకు ఆ డీటెయిల్స్ అన్ని ఎగిరిపోవడం జరుగుతుంది. జస్ట్ మీరు కన్ఫర్మ్ చేసుకోవాల్సింది మీరు బీఎడ్ ఫైనల్ ఇయర్ స్టూడెంటా, లేకపోతే సో బీఈడి ఆల్రెడీ కంప్లీట్ చేశారని. బీఈడి ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ అయితేనే ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. బీఈడి ఆల్రెడీ పాస్ అయినట్లయితేనే పైన ఆప్షన్ అనేది చూస్ చేసుకోవాలి. సో మీరు ఇక్కడ చూస్ చేసుకున్న ఆప్షన్స్ బట్టి నెక్స్ట్ మనం అక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసుకోవడం అయితే ఉంటుంది. సో ఇక్కడ మీరు డిఎడ్ కూడా, సో పేపర్ 1కి అప్లై చేస్తున్నారంటే డిఎడ్ ఆల్రెడీ కంప్లీట్ చేస్తేనేమో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ప్రజెంట్ ఫైనల్ ఇయర్ అయితే సెకండ్ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మీ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సో ఇక్కడ మనకు పేమెంట్ టైప్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. పేమెంట్ అనేది మీరు ఏ మోడ్లో చేయాలనుకుంటున్నారు, డెబిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, క్రెడిట్ కార్డ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయాలనుకుంటున్నారా, డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి ఇస్తారు. సో మీరు దేని ద్వారా చేయాలనుకుంటే ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ వచ్చేసి మనకు సంబంధించి సో ఇక్కడ ఆప్షన్ అనేది మీరు చూస్ చేసుకోవాలి, డెబిట్ కార్డా క్రెడిట్ కార్డ్ అనేది. అండ్ ఆ తర్వాత మనకి ఇక్కడ సెక్యూరిటీ క్యాప్చా అయితే ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఆ క్యాప్చా అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనకి క్యాప్చా ఇస్తారు, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. వన్స్ ఈ డీటెయిల్స్ ఎంటర్ చేసిన తర్వాత మనకు డిక్లరేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది, దీంట్లో టిక్ మార్క్ అనేది చేసుకోవాలి. టిక్ మార్క్ చేసుకున్న తర్వాత ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రొసీడ్ టు పేమెంట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మీరు చేంజెస్ చేసుకున్న, సో మీరు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నారో పేమెంట్ మోడ్ అనేది దాన్ని బట్టి ఆ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేయాల్సి ఉంటుంది. సో నేను ఇక్కడ ఆన్లైన్ బ్యాంకింగ్ చూస్ చేసుకున్నాను కాబట్టి సో నా యొక్క ఆన్లైన్ బ్యాంకింగ్ సంబంధించి యూజర్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి నేను లాగిన్ అయ్యి పేమెంట్ అయితే చేస్తాను. అండ్ పేమెంట్ చేసిన తర్వాత మీకు స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ప్రజెంట్ అయితే నేను పేమెంట్ చేయడానికి ఆన్లైన్ బ్యాంకింగ్ ఆప్షన్ అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఆ తర్వాత నాకు సంబంధించిన డీటెయిల్స్ ద్వారా అయితే లాగిన్ అవుతున్నాను. ఇన్ కేస్ మీరు డెబిట్ కార్డు క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయాలి అనుకుంటే సో మీ కార్డ్ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని అండ్ మీ యొక్క ఏటీఎం పిన్ నెంబర్ ఎంటర్ చేసి కానీ లేదా మీకు సంబంధించిన మొబైల్ నెంబర్కి వచ్చిన ఓటీపీ ద్వారా కన్ఫర్మ్ చేసుకొని పేమెంట్ అయితే చేయొచ్చు. సో పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. సో పేమెంట్ చేసేటప్పుడు పేజ్ బ్యాక్ చేయడం కానీ పేజ్ రిప్లేస్ చేయడం కానీ చేసినట్టయితే అమౌంట్ అనేది డిడక్ట్ అవుతుంది కానీ ట్రాన్సాక్షన్ అయితే సక్సెస్ అవ్వదు, మళ్ళీ పేమెంట్ చేయమని అయితే అడుగుతుంది. కాబట్టి పేమెంట్ చేసేటప్పుడు కేర్ఫుల్గా చేయండి. అండ్ వన్స్ మనం కన్ఫర్మేషన్ చేసుకున్నట్టయితే సో నెక్స్ట్ ట్యాబ్లో ఈ విధంగా యువర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్లీ అని అయితే చూపిస్తుంది. అండ్ ఆ తర్వాత మనకు సంబంధించి పే రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. ఈ పీ యొక్క రిసిప్ట్ ద్వారా మనం అప్లికేషన్ ఫామ్ అయితే సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ప్రజెంట్ అయితే నా పేమెంట్ అయితే సక్సెస్ అయింది. అండ్ నెక్స్ట్ అప్లికేషన్ ఫామ్ ఏ విధంగా ఫిల్ చేయాలనేది మీకు డీటెయిల్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ వన్స్ ఈ విధంగా స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ద్వారా మనం పీ పేమెంట్ అనేది చేయడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ ట్యాబ్లో మనకు పీ పేమెంట్ రిసిప్ట్ అయితే జనరేట్ అవుతుంది. సో దీంట్లో మీకు వచ్చేసి మీ యొక్క పేమెంట్ చేసిన జనరల్ నెంబర్ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ పేమెంట్స్ రిఫరెన్స్ ఐడి డిస్ప్లే అవుతుంది. అండ్ మీకు సంబంధించి కొన్ని డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. అండ్ దీన్ని మీరు స్క్రోల్ చేసి ఈ యొక్క ప్రింట్ రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది.
సో ఇక్కడ మేము పేపర్ టూప్కి మాత్రమే అప్లై చేస్తున్నాం కాబట్టి అప్లికేషన్ ఫీ అయితే 1000 రూపీస్ అయింది. సో ఈ విధంగా మనకు రిసిప్ట్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ క్లిక్ చేసి మనం రిసిప్ట్ అయితే డౌన్లోడ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం రిసిప్ట్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనకు ఆన్లైన్ ఫామ్ అనేది ఆప్షన్ ఉంటుంది. ఈ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీరు మీ యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ఆన్లైన్ ఫామ్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వన్స్ మనం ఈ యొక్క ఆన్లైన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో అప్లికేషన్ ఫామ్ అయితే ఓపెన్ అవుతుంది. అండ్ వన్స్ మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్కి సంబంధించిన ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ స్టెప్లో ఈ విధంగా మనకు అప్లికేషన్ ఫామ్కి సంబంధించి డీటెయిల్స్ అయితే ఎనేబుల్ అవుతాయి. దీంట్లో ఈచ్ అండ్ ఎవ్రీ స్టార్ డీటెయిల్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని మనం ఖచ్చితంగా ఫిల్ చేయాలి. అండ్ ఆ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు కేర్ఫుల్గా అయితే ఫిల్ చేయాలి. బై డిఫాల్ట్గా సో క్యాండిడేట్ సంబంధించిన నేము, క్యాండిడేట్ సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, క్యాండిడేట్ యొక్క ఆధార్ కార్డ్ నెంబర్ అండ్ క్యాండిడేట్ యొక్క స్టేటు అండ్ క్యాండిడేట్కి సంబంధించి సో మనం పేమెంట్ చేసేయడం కంటే ముందు ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని ఇక్కడ బై డిఫాల్ట్గా డిస్ప్లే అవుతాయి. వాటిని అయితే మనం కరెక్షన్ చేసుకోలేము. ఇన్ కేస్ ఈ యొక్క క్యాండిడేట్ యొక్క నేమ్లో కానీ, డేట్ ఆఫ్ బర్త్లో కానీ, మీ యొక్క ఆధార్ కార్డ్లో కానీ అండ్ తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్లో కానీ, మెయిల్ ఐడిలో కానీ మిస్టేక్స్ ఉంటే మీరు డైరెక్ట్గా మన యొక్క తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించిన మెయిల్ ఐడికి కానీ లేదా అక్కడ ఇచ్చిన టెక్నికల్ ఫోన్ నెంబర్కి కానీ మీరు కాల్ చేసినట్టయితే వాళ్ళు మీ ప్రాబ్లమ్ అనేది సాల్వ్ చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే అప్లికేషన్ ఫామ్లో ఏ డీటెయిల్స్ ఫిల్ చేయాలనేది డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ మనం స్క్రోల్ చేయగానే ఈ విధంగా మనకు ఫస్ట్ వచ్చేసి క్యాండిడేట్ యొక్క నేమ్ అయితే ఉంటుంది. సో మనం పేమెంట్ చేయడం కంటే ముందు నేమ్ ఏ విధంగా అయితే ఇచ్చామో ఆ విధంగా ఇక్కడ డిస్ప్లే అవుతుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ అనేది డిస్ప్లే అవుతుంది. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఫాదర్ నేమ్ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అనేది మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఫాదర్ నేమ్, మదర్ నేమ్ వచ్చేసి యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ప్రకారం ఎస్ఎస్సి మెమోలో మీ యొక్క ఫాదర్ నేమ్, మదర్ నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. లేదా మీకు ఈక్వాలిటీ సర్టిఫికేట్లో ఎలా ఉంటే ఆ విధంగా కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ తర్వాత సో డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ స్టేట్ అని ఉంటుంది. సో మీరు అక్కడ పేమెంట్ చేసేటప్పుడు ఎస్ పెట్టినట్టయితే ఇక్కడ ఎస్ డిస్ప్లే అవుతుంది, నో పెట్టినట్టయితే నో డిస్ప్లే అవుతుంది. తర్వాత క్యాండిడేట్ సంబంధించిన ఆధార్ కార్డు నెంబర్ అయితే ఉంటుంది. తర్వాత మీ జెండర్ అనేది చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు మేలా ఫిమేలా అనేది చూస్ చేసుకోవాలి. సో మేల్ అయితే మేల్ అని, ఫిమేల్ అయితే ఫిమేల్ అని చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ మీ యొక్క కమ్యూనిటీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో మీ క్యాస్ట్ ఏంటి, మీ కేటగిరీ ఏంటి అనేది సెలెక్ట్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మనకు సో బీసీ అంటూ, జనరల్ అంటూ అండ్ ఎస్సీ ఎస్టీ అంటూ డిఫరెంట్ డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉంటుంది. మీరు ఏదైతే ఉంటుందో అది చూస్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకు బై డిఫాల్ట్గా సో మనం పేమెంట్ చేయడం కంటే ముందు ఇచ్చిన మెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ డీటెయిల్స్ కూడా మీరు ఒకసారి అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ మీకు ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ ఉన్నట్టయితే ఇక్కడ మీరు టైప్ చేయాల్సి ఉంటుంది. సో ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ అనేది నాట్ మ్యాండేటరీ. ఇక్కడ డీటెయిల్స్ ఫిల్ చేసేటప్పుడు స్టార్ సింబల్ ఉన్న ప్రతి డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత వచ్చేసి ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ అయితే అంటున్నారు. సో ఒకవేళ మీరు డిఫరెంట్లీ ఏబుల్ పర్సన్ అయినట్లయితే జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకొని దాని డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్టయితే దానికి సంబంధించి సదరన్ సర్టిఫికేట్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. అండ్ మీకు ఏ విధంగా డిజబిలిటీ ఉందనేది కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మాకైతే ఎటువంటి డిజబిలిటీ లేదు. సో ఇక్కడ నో ఆప్షన్ అయితే క్లిక్ చేస్తున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి మీ యొక్క ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది టైప్ చేయాలి. సో ఐడెంటిఫికేషన్ మార్క్స్ అనేది మీ యొక్క ఎస్ఎస్సి మెమో పైన ఉంటుంది. ఎస్ఎస్సి మెమో పైన మీకు ఎమోలాంది అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. సో ఆ ఇన్ఫర్మేషన్ ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో మీకు సంబంధించి టూ ఆప్షన్స్ అక్కడ రాసుంటే ఈ టూ ఆప్షన్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ఒకటే ఆప్షన్ ఉంటుంటే ఒకటే ఆప్షన్ అనేది ఎంటర్ చేయాలి. సో ఇక్కడ మాక్సిమం అయితే కొంతమంది స్టూడెంట్స్కి మీ యొక్క ఎస్ఎస్సి మెమోలో ఒకటే రాస్తారు, కొంతమందికి అయితే రెండు రాస్తారు. సో మీ బేస్డ్ ఆన్ మీ యొక్క ఎస్ఎస్సి మెమో పైన ఉన్న ఐడెంటిఫికేషన్ మార్క్స్ని బట్టి సో మీరు ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే సో ఇక్కడ ఆర్ యూ వర్కింగ్ ఏ టీచర్ అని అంటారు. సో ఒకవేళ ఎవరైతే ఆల్రెడీ ఇప్పుడు ప్రజెంట్ టీచర్ లాగా వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో మనం పేమెంట్ చేయడం కంటే ముందు చెప్పుకోవడం జరిగింది. సో మీరు ఒకవేళ ఆల్రెడీ ఎస్జిటి టీచర్ అయ్యి ఉండి ఇప్పుడు మీరు టెట్ రాస్తున్నా లేదా స్కూల్కి సంబంధించి హై అథారిటీ ఉండి మీరు ఇప్పుడు టెట్ రాస్తున్నట్టయితే దాంట్లో ఆప్షన్స్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాం బై డిఫాల్ట్గా, అవి ఇక్కడ చూపించడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ సో ఈ డీటెయిల్స్ అని కన్ఫర్మ్ చేసుకొని స్క్రోల్ చేసినట్టయితే పర్సనల్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పర్సనల్ డీటెయిల్స్లో ఫస్ట్ వచ్చేసి మీ యొక్క స్ట్రీట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. సో మీకు సంబంధించిన హౌస్ నెంబర్ ఏదైతే ఉంటుందో అది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మీ మెండల్ కన్ఫర్మ్ చేసుకోవాలి, తర్వాత మీ యొక్క డిస్ట్రిక్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, తర్వాత వచ్చేసి మీ స్టేట్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి, మీ పిన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. ఫస్ట్ ఇక్కడ ఏదైతే మనకు హౌస్ నెంబర్ కాలనీ స్ట్రీట్ అని ఇచ్చారో దీంట్లో మీరు మీ యొక్క హౌస్ నెంబర్ ఎంటర్ చేయాలి, తర్వాత వచ్చేసి మీ యొక్క విలేజ్ నేము అండ్ మీకు సంబంధించి పోస్ట్ ఆఫీస్ ఏదైతే ఉంటుందో ఆ త్రీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాతలో మండల్ ఎంటర్ చేయాలి, తర్వాత డిస్ట్రిక్ట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, తర్వాత స్టేట్ కన్ఫర్మ్ చేసుకోవాలి, తర్వాత పిన్ కోడ్. ఈ డీటెయిల్స్ అనేది ప్రజెంట్ యాజ్ పర్ న్యూ డిస్ట్రిక్ట్స్ ప్రకారం అప్డేట్ చేసిన దాని ప్రకారం మీ యొక్క పర్సనల్ అడ్రస్ ఏదైతే ఉంటుందో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ సో మనం దేనికోసం అయితే అప్లై చేస్తున్నామో ఆ డీటెయిల్స్ అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మనం ఆల్రెడీ పేమెంట్ చేయడం కంటే ముందే అందులో ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాం. మీరు పేపర్ వన్కి అప్లై చేస్తే పేపర్ వన్ అని సెలెక్ట్ చేసుకుంటారు, పేపర్ టూ అయితే పేపర్ టూ, ఇన్ కేస్ బోత్ పేపర్స్ అప్లై చేస్తే బోత్ పేపర్ చూస్ చేసుకుంటారు. సో ఇక్కడ క్యాండిడేట్ వచ్చేసి ఓన్లీ పేపర్ టూకి అయితే అప్లై చేస్తున్నాం కాబట్టి సో మనకి ఇక్కడ పేపర్ టూ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ పేపర్ టూలో వచ్చేసి లాంగ్వేజ్ అనేది చూస్ చేసుకోవాలి, మీకు క్వశ్చన్ పేపర్ అనేది ఏ విధంగా రావాలి అనేది. సో లాంగ్వేజ్ వన్, లాంగ్వేజ్ టూ,
టూకు సంబంధించి ఇక్కడ. సో మనకు లాంగ్వేజ్ వన్ వచ్చేసి ఏంటంటే ఇక్కడ తెలుగు అనేది చూజ్ చేసుకున్నాము. తెలుగు అనేది చూజ్ చేసుకున్నట్టయితే మన క్వశ్చన్ పేపర్ ఏ విధంగా వస్తుందంటే ఇంగ్లీష్తో పాటు తెలుగులో రావడం జరుగుతుంది. ఇన్ కేసు మీరు ఉర్దూ అనేది సెలెక్ట్ చేసుకున్నట్టయితే సో ఉర్దూతో పాటు ఇంగ్లీష్ అనేది రావడం జరుగుతుంది. సో బేస్డ్ అని ఇక్కడ మనకు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ అయితే ఉన్నాయి. మీకు ఏ లాంగ్వేజ్ అయితే కావాలి అనుకుంటారో దాన్ని చూజ్ చేసుకోవాలి. అండ్ ఆ పర్టికులర్ టాపిక్ నుంచి కూడా మనకు ఒక 30 క్వశ్చన్స్ అయితే అడగడానికి ఛాన్స్ ఉంటుంది దాంట్లో. సో మేము ఇక్కడ తెలుగు అనేది అయితే చూజ్ చేసుకున్నాము. అండ్ ఆ తర్వాత వచ్చేసి ఏంటంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అయితే ఇక్కడ మనం కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో మినిమం ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ పేపర్ 2కి ఏంటి అంటే, సో ఇక్కడ మనకు ఆల్రెడీ తెలిసిందే, మీరు పేపర్ 2 కనుక రాయాలి అనుకుంటే ఫస్ట్ థింగ్ వచ్చేసి మీరు డిగ్రీ తోటి బీఎడ్ కంప్లీట్ చేసి ఉండాలి. డిగ్రీ విత్ బీఎడ్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి, డిగ్రీ విత్ బీఎడ్. సో బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది చేసి ఉండాలి. బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్లో మనకు అది మేబీ స్పెషల్ ఎడ్యుకేషన్ కావచ్చు, లేదా నార్మల్ ఎడ్యుకేషన్ కావచ్చు. అండ్ అదేవిధంగా సో మనకు ఇంటిగ్రేటెడ్ బీఎడ్ కావచ్చు, సో ఎంఏ బీఎడ్ కావచ్చు, బీఎస్సీ బీఎడ్ కావచ్చు, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కోర్సెస్ అయితే ఉంటాయి మనకు. సో దీన్ని బట్టి మీరు కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్టయితే క్యాండిడేట్ హూ హావ్ పాస్డ్ ది బీఎడి బీఎడి స్పెషల్ ఎడ్యుకేషన్ ఆర్ అడ్మిటెడ్ ఆర్ పర్సూయింగ్ ది ఫైనల్ ఇయర్ ఆన్ ఆర్ ఆఫ్టర్ సో 23rd December 2015 సెలెక్ట్ 1 or otherwise 2 అని అయితే చెప్తున్నారు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. సో మీరు ఒకవేళ సో మీ యొక్క దట్ ఈస్ డిగ్రీ అండ్ బీఎడ్ ఏదైతే ఉంటుందో అది మీరు 2015 కంటే ముందు, సో ఇక్కడ మీ క్వాలిఫికేషన్స్ ప్రకారం మీరు బీఎడ్ అనేది స్పెషల్ బీఎడ్ అనేది సో 2015 కంటే ముందు కంప్లీట్ చేసి ఉంటే 1 or 2 అనే ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోమని చెప్తున్నారు ఇక్కడ. సో దాంట్లోకి వెళ్ళి మీరు ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నాది వచ్చేసి ఏంటంటే సో బీకమ్ విత్ డిగ్రీ బీకమ్ విత్ బీఎడ్ అయితే కంప్లీట్ కావడం జరిగింది అండ్ విత్ 50% మార్క్స్తో అయితే కంప్లీట్ అయింది. సో ఆ విధంగా మీకు కూడా సో బీకమ్ విత్ బీఎడ్ అనేది విత్ 50% మార్క్స్తో కంప్లీట్ అయినట్టయితే 50% మార్క్స్ ఎబో కంప్లీట్ అయినట్టయితే మీరు ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోవచ్చు, లేదా దానికంటే తక్కువగా ఉన్నట్టయితే సో మీరు సెకండ్ ఆప్షన్ అనేది చూజ్ చేసుకోవచ్చు. నార్మల్గా ఇక్కడ ఉండాల్సిన మార్క్స్ ఏంటి అంటే సో ఎవరైతే ఓపెన్ కేటగిరీకి సంబంధించిన స్టూడెంట్స్ ఉంటారో దట్ ఈస్ మీరు వచ్చేసి ఇక్కడ సో ఓసీ కానీ సో ఓసీలో మనకు ఈడబ్ల్యూఎస్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్ కానీ 50% మార్క్స్ అయితే చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీ నెక్స్ట్ బీసీ ఫిజికలీ డిజబుల్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో సో ఇక్కడ వచ్చేసి ఏంటంటే 45% మార్క్స్ అనేది చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో బేస్డ్ ఆన్ మీ ఆప్షన్స్ బట్టి సో నేను ఇక్కడ ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. అండ్ దీంట్లో మనకి సెకండ్ ఆప్షన్ కూడా సేమ్ ఉంటుంది ఇక్కడ బీఏ బీఎస్సీ బీకామ్ అట్లీస్ట్ విత్ 50% మార్క్స్ అని చెప్పేసి. అండ్ ఇక్కడ మనకు వచ్చేసి దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో తర్వాత 4 ఇయర్స్ బీఎడ్ చేసినట్టయితే 4 ఇయర్స్ బీఎడ్ చేసేవారికి ఏ విధంగా రోల్స్ ఉంటాయి, లేదా బీఎస్సీ బీఎడ్ చేసిన వారికి ఏ విధంగా రోల్స్ ఉంటాయి అనేది మనకు నెక్స్ట్ పాయింట్లో ఇచ్చారు. గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ కన్సర్న్ అది ఆప్షనల్ సబ్జెక్ట్ అని చెప్తున్నారు. సో ఇక్కడ లాంగ్వేజ్ పండిట్స్ ఉంటారు. లాంగ్వేజ్ పండిట్స్ పేపర్కి అప్లై చేసుకునేటప్పుడు సార్ నేను తెలుగు లాంగ్వేజ్కి అప్లై చేసుకుంటున్నాను, ఇంగ్లీష్ లాంగ్వేజ్కి అప్లై చేసుకుంటున్నాను, సో దీనికి నేను లాంగ్వేజ్ పండిత్గా చేయాలనుకున్నవారు ఇక్కడ ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో బీటెక్ బీఈ విత్ బీటెక్ చేసిన వాళ్ళు విత్ 50% మార్క్స్తో చేస్తే ఈ ఆప్షన్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. టోటల్గా మనకి ఇక్కడ 4 ఆప్షన్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫస్ట్ అండ్ సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఎవరికి అంటే టోటల్గా సో మీకు సంబంధించి డిగ్రీ తోటి బీఎడ్ కంప్లీట్ చేసుకున్న వారు ఎవరైతే ఉంటారో వారికి ఫస్ట్ సెకండ్ ఆప్షన్ అయితే ఉంటుంది. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఎవరికి అంటే ఇక్కడ సో ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేసిన వారికి. అండ్ 4th ఆప్షన్ వచ్చేసి ఏంటంటే లాంగ్వేజ్ పండిట్ చేసిన వారికి. అండ్ 5th ఆప్షన్ వచ్చేసి ఎవరికి అంటే సో టోటల్గా ఎడ్యుకేషన్ అనేది బీటెక్ ద్వారా బీఎడ్ చేసిన వారు ఉంటారు కదా వారికి ఈ ఆప్షన్ అనేది టోటల్ ఇంతే, అంతకు మించిన మనకి ఇన్ఫర్మేషన్ ఏం లేదు. బట్ ఇక్కడ మార్క్స్కి సంబంధించి ఏమిచ్చారంటే సో ఒకవేళ మీరు 2015 కంటే ముందు మీరు మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసి బీఎడ్ కంప్లీట్ చేసినా కూడా ఫస్ట్ సెకండ్ ఆప్షన్ చూజ్ చేసుకోమని చెప్పారు. కొంతమంది ఏంటంటే నాకు 45% కంటే తక్కువ మార్క్స్ ఉన్నాయి, నేను టెట్కి ఎలిజిబుల్ అంటారు. సో ఆల్రెడీ మనకి డిఎస్సీకి ఎలిజిబుల్ ఇచ్చారు కాబట్టి టెట్కి కూడా ఎలిజిబుల్ అవుతారు. ఎవరైతే 2015 కంటే ముందు కంప్లీట్ చేసిన వాళ్ళు ఉన్నారో మీ యొక్క ఎడ్యుకేషన్ అనేది సో మీకు పర్సంటేజ్ తక్కువ ఉన్నా కూడా మీరు అప్లై చేసుకోవడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. సో ఇక్కడ మనకి సో క్యాండిడేట్కి సంబంధించి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు, మీరు కేర్ఫుల్గా రీడ్ చేయొచ్చు దీంట్లో అయితే. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ సబ్జెక్ట్ ఆఫర్కి సంబంధించి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. అంటే మీరు ఇప్పుడు ఏ మెథడ్కి అయితే అప్లై చేశారో ఆ మెథడ్ అనేది ఇక్కడ చూజ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేయగానే మనకు 2 మెథడ్స్ ఉంటాయి. సో మనకు 2 మెథడ్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ మనకు మ్యాథమెటిక్స్ మెథడ్ అనేది ఉంటుంది, నెక్స్ట్ సోషల్ స్టడీస్ సంబంధించి దట్ ఈస్ పేపర్ 2 మనం రాసడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. సో ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్ అనేది ఎవరికి పనికొచ్చింది అంటే సో మీరు మీ యొక్క బీఎడ్లో ఫిజికల్ సైన్స్ చేసినా అండ్ బయోలాజికల్ సైన్స్ చేసినా మ్యాథమెటిక్స్ సైన్స్ చేసినా కూడా ఈ 3 ఆప్షన్స్ మీకు 1 of the మెథడ్గా చూజ్ చేసుకున్నట్టయితే దట్ ఈస్ మీరు బీఎడ్లో ఉన్నప్పుడు ఫిజికల్ సైన్స్ అనేది 1 of the మెథడ్గా ఉంది, లేదా బయోలాజికల్ సైన్స్ 1 of the మెథడ్గా ఉంది, మ్యాథమెటిక్స్ అనేది 1 of the మెథడ్గా ఉంది అనుకుంటే మీరు ఫస్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసి ఏంటంటే సోషల్ స్టడీస్ ఎవరైతే స్టూడెంట్స్ ఉన్నారో ప్రజెంట్, సో ఇక్కడ బీఎడ్లో సోషల్ సైన్స్ తీసుకున్నట్లయితే మీరు సోషల్ స్టడీస్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ 2 ఆప్షన్స్ అనేది బేస్డ్ ఆన్ మీ మెథడ్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సోషల్ స్టడీస్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. సో సెకండ్ ఆప్షన్ అయితే మేము సెలెక్ట్ చేస్తున్నాము. సో ఈ విధంగా బేస్డ్ అని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సార్ మరి నాది బీఎడ్ కాదు లాంగ్వేజ్ పండిత్ నేను, సో నాకు ఏ ఆప్షన్ చూజ్ చేసుకోవాలని చాలామంది అంటారు. సో బేస్డ్ అని మీ డిగ్రీని బట్టి, సో మీ డిగ్రీలో ఏవైతే స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఉంటాయో కొంతమంది సో బీఏ ఓరియంటెడ్ లాంగ్వేజ్ చేస్తారు, కొంతమంది బీకామ్ విత్ ఓరియంటెడ్ లాంగ్వేజెస్ చేస్తారు, కొంతమంది బీఎస్సీ విత్ ఓరియంటెడ్ లాంగ్వేజ్ ఇలా చేస్తుంటారు. సో బేస్డ్ అని మీ యొక్క డిగ్రీని బట్టి
సో మీరు మ్యాథ్స్ విత్ ఓరియంటల్ లాంగ్వేజ్ చేసినట్టయితే మీరు మ్యాథ్స్ సైన్స్ చూస్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు వచ్చేసి ఏంటంటే బీఏ విత్ మ్యాక్సిమం ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైనా సరే బీఏ విత్ లాంగ్వేజెస్ అనేది చేస్తారు, సో అప్పుడు మీరు సోషల్ స్టడీస్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే మనకు ప్రొఫెషనల్ కోర్సుకు సంబంధించి పేపర్ టూ ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనం సెలెక్ట్ చేయగానే మీరు ఏ కోర్స్ కంప్లీట్ చేశారని అడుగుతుంది. సో ఇప్పుడు మీరు పేపర్ టూ అప్లై చేసుకోవడానికి మీకున్న అర్హత ఏంటి అనేది అడుగుతుంది. సో ఇక్కడ బీఎడ్ కంప్లీట్ చేశారా, బీఎడ్ వచ్చేసి స్పెషల్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారా, బీఏ ఎడ్యుకేషనా, బీఎస్సీ ఎడ్యుకేషనా, తెలుగు పండిత, హిందీ పండిత, ఉర్దూ పండిత, ఇక్కడ మనకు త్రీ ఆప్షన్స్ ఇచ్చారు లాంగ్వేజ్ పండిత్ సంబంధించి. ఇలా మీరు ఏదైతే కంప్లీట్ చేశారో అది కన్ఫర్మ్ చేసుకోవాలి. సో మాది వచ్చేసి బీఎడ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి బీఎడ్ అనే ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. తర్వాత ఇక్కడ స్టడింగ్ ఇయర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. జస్ట్ ఇక్కడ మనకు స్టడింగ్ వచ్చేసి సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మీరు గవర్నమెంట్ కాలేజ్లో చేశారా, ప్రైవేట్ కాలేజ్లో చేశారా, యూనివర్సిటీ కాలేజ్లో చేశారని అడుగుతుంది. సో మీరు ఎక్కడైతే చేశారో దాన్ని చూస్ చేసుకోవాలి. సో ఈ విధంగా బేస్డ్ ఆన్ మీ ఆప్షన్ బట్టి సెలెక్ట్ చేసుకోవాలి. అండ్ ఆ తర్వాత మనకు వచ్చేసి ఏంటంటే ఇక్కడ టెన్త్ క్లాస్ డీటెయిల్స్ అయితే అడుగుతుంది. సో లోకల్ ఏరియాకి సంబంధించి టెన్త్ క్లాస్ మీరు ఎక్కడైతే కంప్లీట్ చేశారో అక్కడి వరకు దాన్ని బట్టి మీరు ఏ డిస్ట్రిక్ట్ లోకల్, ఏ డిస్ట్రిక్ట్ నాన్ లోకల్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది. జస్ట్ ఇక్కడ మనకు సో ఆర్ యూ డైరెక్ట్లీ అపేర్డ్ డిగ్రీ ఇన్ ది ఓపెన్ మోడ్ అంటున్నారు. సో మీరు ఓపెన్ మోడ్లో చేశారా, నార్మల్ మోడ్లో చేశారా అని అడుగుతున్నారు. సో మీరు ఓపెన్ మోడ్లో చేసినట్టయితే ఎస్ పెట్టండి, అదర్వైజ్ నో అనే ఆప్షన్ అయితే చేసేయండి. సో నో అనే ఆప్షన్ ఇచ్చినట్టయితే ఈ విధంగా మనకు సంబంధించి ఎస్ఎస్సీ డీటెయిల్స్ కన్ఫర్మ్ చేసుకోమంటుంది. అంటే ఇక్కడ సో మీరు డైరెక్ట్గా అంటే టెన్త్ క్లాస్ చదవకుండా ఇంటర్మీడియట్ చదవకుండా డిగ్రీ చేసిన వాళ్ళు ఉంటారు కొంతమంది, అలా డిగ్రీ చేస్తే ఏంటి అంటే ఇక్కడ ఎస్ ఆప్షన్ ఇవ్వాలి. ఎస్ ఆప్షన్ ఇస్తే మీకు ఎస్ఎస్సీ డీటెయిల్స్ అనేది అడగదు. అంటే మీరు డైరెక్ట్గా డిగ్రీ చేసి ఉంటే ఎస్ఎస్సీ డీటెయిల్స్ అనేది అడగదు. అదర్వైజ్ మీరు సో నార్మల్గానే టెన్త్ క్లాస్ చదివి ఇంటర్మీడియట్ చదివి తర్వాత డిగ్రీ చదివాము అనుకుంటే ఖచ్చితంగా మీకు సంబంధించిన ఎస్ఎస్సీ డీటెయిల్స్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇక్కడ నేను వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఎస్ఎస్సీ, తర్వాత వచ్చేసి ఇంటర్మీడియట్, తర్వాత డిగ్రీ, ఇలా ప్రాసెస్లో ఎడ్యుకేషన్ కంప్లీట్ అయింది. ఓపెన్ ఎడ్యుకేషన్ ఏం చేయలేదు కాబట్టి ఇక్కడ నో ఆప్షన్ పెట్టేస్తున్నాను. అండ్ ఆ తర్వాత ఇక్కడ ఎస్ఎస్సీలో మీరు ఎస్ఎస్సీ చేశారా, లేకపోతే సిబిఎస్సీనా, లేకపోతే ఐసీఎస్సీనా, లేదా అదర్ బోర్డులో చేశారా అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సో నాది వచ్చేసి ఇక్కడ ఎస్ఎస్సీ బోర్డులోనే కంప్లీట్ కావడం జరిగింది. తర్వాత క్యాండిడేట్ యొక్క హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సీ టెన్త్ క్లాస్ యొక్క హాల్ టికెట్ నెంబర్ అయితే కన్ఫర్మ్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిడేట్ అనేది ఫస్ట్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చేశారు, సెకండ్ క్లాస్ ఏ డిస్ట్రిక్ట్లో చదివారు, ఇలా టోటల్గా మీకు సంబంధించిన ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో ఇక్కడ టోటల్గా వచ్చేసి క్యాండిడేట్ ఎవరైతే ఉన్నారో అప్లికేషన్ చేసేవాళ్ళు టోటల్గా వారి యొక్క ఎడ్యుకేషన్ అనేది సో నల్గొండలోనే చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ నల్గొండ అనేది అయితే మేము చూస్ చేస్తున్నాము. ఈ విధంగా టోటల్ ఎడ్యుకేషన్కి సంబంధించిన ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎక్కడైతే ఎడ్యుకేషన్ కంప్లీట్ అయిపోయిందో ఆ డిస్ట్రిక్ట్నే వాళ్ళు చూస్ చేసుకోవాలి. సో ఇక్కడ టోటల్ ఎడ్యుకేషన్ అనేది నల్గొండలో కంప్లీట్ కావడం జరిగింది. సో మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే చేశారో యాజ్ పర్ డివైడ్ చేసిన తర్వాత, కొత్తగా డివైడ్ చేసిన తర్వాత డిస్ట్రిక్ట్స్ ఆ స్కూల్ ఏ డిస్ట్రిక్ట్ సంబంధించి ఉంటే ఆ డిస్ట్రిక్ట్ అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో ఇలా టోటల్గా నల్గొండలో కంప్లీట్ చేశారు కాబట్టి సో మనకు ఆప్షన్ అనేది కూడా లోకల్ టు నల్గొండ డిస్ట్రిక్ట్ అని రావడం జరిగింది. నార్మల్గా కంటిన్యూస్గా ఫోర్ స్టడీస్ ఎక్కడైతే చేస్తామో వాటిని బట్టి వాళ్ళు డిసైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఆ తర్వాత ప్రీవియస్ టెట్ డీటెయిల్స్. సో ప్రీవియస్లో మీరు టెట్ రాశారా, రాసుంటే దానికి సంబంధించి క్వాలిఫైడ్ అయినా క్వాలిఫైడ్ కాకపోయినా కొన్నిసార్లు ఇక్కడ మనం టెట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ టెట్ డీటెయిల్స్ ఇవ్వడం నాట్ మ్యాండేటరీ. సో ఇక్కడ మనం టెట్ డీటెయిల్స్ ఇవ్వడం నాట్ మ్యాండేటరీ, ఒకవేళ ఇవ్వాలంటే ఇవ్వచ్చు. బట్ నా సజెషన్ ఏంటంటే సో మీరు ఒకవేళ టెట్ డీటెయిల్స్ మర్చిపోయినా వాటిని ఈజీగా రికవర్ చేసుకోవాలనుకుంటే ఇలాంటి అప్లికేషన్ ఫామ్లో ఇచ్చామనుకోండి, ఫ్యూచర్లో కూడా ఈ యొక్క అప్లికేషన్ ఫామ్ ద్వారా మనం ఆ డీటెయిల్స్ ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఒకవేళ మీరు టెట్ డీటెయిల్స్ ఇవ్వాలి అనుకుంటే ఎస్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం క్లిక్ చేయగానే ఈ విధంగా సో ఏపీ టెట్కి సంబంధించి, ఏపీ టెట్ ఎగ్జామ్ హాల్ టికెట్ నెంబర్ సంబంధించి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ టీఎస్ టెట్ 2016లో కండక్ట్ చేశారు, 17లో కండక్ట్ చేశారు, 22లో కండక్ట్ చేశారు, 23లో మీరు ఎప్పుడైతే ఈ యొక్క టెట్లో పార్టిసిపేట్ చేశారో దానికి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. సో మరి అప్పుడెప్పుడో రాసాము కదా సార్ ఈ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ మా దగ్గర లేదు అంటే సో మీరు ఈ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్ని కూడా రికవరీ చేసుకోవచ్చు. అది ఏ విధంగా రికవరీ చేయాలని మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది, ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము. ఆ వీడియో చూస్తూ మీరు మీ యొక్క టెట్ హాల్ టికెట్ నెంబర్స్ అయితే రికవరీ చేసుకోవచ్చు. ఇక్కడ టెట్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వడం నాట్ మ్యాండేటరీ, బట్ ఇవ్వాలి అంటే ఇచ్చేసేయండి. సో నేను ఇక్కడ నో ఆప్షన్ అయితే ఇచ్చేస్తున్నాను ఎందుకంటే దాన్ని ఇప్పుడు రికవరీ చేసి ఇక్కడ టైప్ చేసేంత టైం అయితే లేదు. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే టెస్ట్ సిటీ రీజనల్ సెంటర్స్ అనేది, మీరు ఎగ్జామ్ అనేది ఎక్కడైతే రాయాలి అనుకుంటున్నారో ఆప్షన్ అనేది ఇక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. సో ఆప్షన్ కన్ఫర్మ్ చేసుకోవడం కోసం మీరు దీంట్లో మీరు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడైతే చూస్ చేసుకోవాలనుకుంటున్నారో వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అవైలబుల్లో ఉన్న టోటల్ సెంటర్స్ అయితే చూపిస్తాయి. ప్రజెంట్ అయితే మనకు టోటల్ డిస్ట్రిక్ట్స్ చూపిస్తుంది, ఆదిలాబాదు, నెక్స్ట్ హైదరాబాదు, తర్వాత కరీంనగర్, ఖమ్మం, మహబూబ్నగర్, మెదక్, నల్గొండ, నిజామాబాద్, సంగారెడ్డి, వరంగల్. సో టోటల్గా మనకు ఈ యొక్క మెయిన్ డిస్ట్రిక్ట్స్ అయితే చూపిస్తున్నాయి. నేను ఫస్ట్ సెంటర్ వచ్చేసి నల్గొండ చూస్ చేసుకున్నాను. అండ్ సెకండ్ సెంటర్ కూడా నల్గొండ చూస్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండదు ఎందుకంటే ఒక సెంటర్ని ఒకేసారి చూస్ చేసుకోవాల్సి ఉంటుంది కాబట్టి. సో నెక్స్ట్ మీకు నియర్ బై ఏదైతే ఉంటుందో చూస్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇక్కడ నల్గొండ చూస్ చేసుకోవడం జరిగింది, తర్వాత వచ్చేసి ఇక్కడ సో రంగారెడ్డి, అండ్ ఆ తర్వాత వచ్చేసి సో హైదరాబాద్, అండ్ ఆ తర్వాత వచ్చేసి ఖమ్మం, అండ్ ఆ తర్వాత వచ్చేసి సో ఖమ్మం, తర్వాత మహబూబ్ నగర్, అండ్ తర్వాత వచ్చేసి కరీంనగర్,
అండ్ ఆ తర్వాత సో వరంగల్, అండ్ తర్వాత వచ్చేసి సంగారెడ్డి, అండ్ ఆ తర్వాత వచ్చేసి మెదక్, అండ్ ఆ తర్వాత వచ్చేసి నిజామాబాద్, ఆ తర్వాత వచ్చేసి ఆదిలాబాద్. సో ఈ విధంగా మనకు సంబంధించి టోటల్ డిస్ట్రిక్ట్స్ అయితే చూజ్ చేసుకోవాలి. అండ్ వన్స్ మనం డిస్ట్రిక్ట్స్ అనేది చూజ్ చేసుకోవడం కంప్లీట్ కాగానే నెక్స్ట్ మన యొక్క ఫోటో అండ్ సిగ్నేచర్ అయితే అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ అప్లోడ్ చేసే ఫోటో అండ్ సిగ్నేచర్కి కొంత రిక్వైర్డ్ సైజ్ అయితే ఇచ్చారు. సో ఆ రిక్వైర్డ్ సైజ్ ఏంటి అంటే ఫోటోకి వచ్చేసి మీరు అప్లోడ్ చేసే ఫాస్ట్ ఫోటో అనేది బిలో 200 KB అయితే ఉండాలి సైజ్ అనేది. సో బిలో 200 KB ఉండాలి అండ్ క్లియర్గా విజిబుల్ అయ్యే విధంగా ఉండాలి. అండ్ సిగ్నేచర్ వచ్చేసి బిలో 50 KB అనేది ఉండాలి అండ్ క్లియర్గా విజిబుల్ అయ్యే విధంగా ఉండాలి. సో ఈ విధంగా మీకు ఒక ఫోటో సైజును కానీ అండ్ అదేవిధంగా సిగ్నేచర్ సైజును కానీ సో మీకు అక్కడ ఇచ్చిన రిక్వైర్డ్ సైజులోకి ఏ విధంగా మార్చుకోవాలి అనేది మేము ప్రీవియస్లో డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ త్రూ ది మొబైల్ ద్వారా మీరు ఆ ఫోటోస్ని అండ్ అదే సిగ్నేచర్ని రిక్వైర్డ్ సైజులోకి కన్వర్ట్ చేసుకోవచ్చు. వన్స్ కన్వర్ట్ చేసిన తర్వాత మనం ఇక్కడ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మీరు స్కాన్ చేసి రెడీగా పెట్టుకున్న ఫోటో ఏదైతే ఉంటుందో దాన్ని అప్లోడ్ చేయొచ్చు. సో ఈ విధంగా చూస్ ఫైల్ పైన క్లిక్ చేయాలి అండ్ అతను ఇక్కడ సో మీరు ఏ ఫోల్డర్లో అయితే దాన్ని సేవ్ చేశారో ఆ ఫోల్డర్కి వెళ్ళాల్సి ఉంటుంది. అండ్ ఈ విధంగా సో మీకు సంబంధించిన మీరు ఫాస్ట్ ఫోటో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఈ విధంగా మనం ఫాస్ట్ ఫోటో అనేది స్కాన్ చేసి రెడీగా పెట్టుకొని అండ్ దాన్ని బిలో 200 KB కన్వర్ట్ చేసుకొని అప్లోడ్ చేసినట్టయితే ఈ విధంగా దాని యొక్క ప్రివ్యూ అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ మళ్ళీ చూస్ ఫైల్ పైన క్లిక్ చేసి మనం సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది అండ్ మీరు క్లియర్గా చూడొచ్చు. సో నా యొక్క సిగ్నేచర్ అయితే నేను మొబైల్ ద్వారా క్యాప్చర్ చేసి దాని సైజు కూడా రెడ్యూస్ చేసుకోవడం జరిగింది. నాకు 24 KB అయితే ఉంది. సో ఈ విధంగా మీరు స్కాన్ చేసి అయితే దాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. వన్స్ మీరు పర్టికులర్ సైజ్ అనేది సెట్ చేసుకున్నట్టయితే డైరెక్ట్గా దాని యొక్క ప్రివ్యూ అయితే మనకు డిస్ప్లే అవుతుంది. సో ఈ విధంగా సిగ్నేచర్ యొక్క ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది అండ్ ఫోటో యొక్క సిగ్నేచర్ ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ తర్వాత ఇక్కడ మనకు సో డిక్లరేషన్ ఆప్షన్ అయితే ఉంటుంది. దీంట్లో మనం టిక్ మార్చేసుకొని సో ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. వన్స్ మనం ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇప్పటి వరకు మనం ఏ డీటెయిల్స్ అయితే ఫిల్ చేసామో ఆ డీటెయిల్స్ అన్ని డిఫాల్ట్గా మనకు లిస్ట్ అవుట్గా అయితే డిస్ప్లే కావడం జరుగుతుంది. అండ్ దాంట్లో ఏమైనా మిస్టేక్స్ ఉన్నాయా లేదా అనేది మనం ప్రివ్యూ ద్వారా వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే మనం మళ్ళీ ఎడిట్ పైన క్లిక్ చేసి డీటెయిల్స్ అయితే ఎడిట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ అయితే సో నా డీటెయిల్స్ అన్ని నేను ఒకసారి వెరిఫై చేసుకొని నేను ఇక్కడ ప్రివ్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మనము సో అక్కడ ప్రివ్యూ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా మనం ఫిల్ చేసిన ఈచ్ అండ్ ఎవరీ డీటెయిల్స్ అయితే డిస్ప్లే అవుతాయి. సో దీంట్లో మీ డీటెయిల్స్ అనేది వెరిఫై చేసుకోవాలి. లైక్ క్యాండిడేట్ యొక్క నేమ్ కావచ్చు, డేట్ ఆఫ్ బర్త్ కావచ్చు, ఫాదర్ నేమ్ కావచ్చు, మదర్ నేమ్ కావచ్చు అండ్ మీ యొక్క స్టేట్ బిలాంగింగ్ ఇన్స్టిట్యూషన్ ఇన్ఫర్మేషన్ కావచ్చు. నెక్స్ట్ థింగ్ మీ యొక్క అప్లికెంట్ డీటెయిల్స్ కావచ్చు, తర్వాత మీ జెండర్ కావచ్చు, మీ యొక్క కమ్యూనిటీ కావచ్చు. సో నెక్స్ట్ మీ యొక్క మెయిల్ ఐడి కావచ్చు, మొబైల్ నెంబర్ కావచ్చు, ఆల్టర్నేటివ్ మొబైల్ నెంబర్ కావచ్చు. సో డిఫరెంట్ ఏబుల్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కావచ్చు, ఐడెంటిఫికేషన్ మార్క్స్ సంబంధించి కావచ్చు అండ్ మీకు సంబంధించి సో ఆల్రెడీ మీరు టీచర్ అయినట్లయితే దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ కావచ్చు అండ్ మీ యొక్క పర్సనల్ అడ్రస్ డీటెయిల్స్ కావచ్చు. తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ సంబంధించి పేపర్ వన్ అనేది ఏ లాంగ్వేజ్ కావాలనుకుంటున్నారు ఇన్ఫర్మేషన్ కావచ్చు అండ్ మీ యొక్క మినిమం క్వాలిఫికేషన్ సంబంధించి బీఈడీలో మీరు సో బీఏ విత్ బీఎడ్ చేశారా, సో లేకపోతే సో డిగ్రీ విత్ బీఎడ్ చేశారా, లేకపోతే ఇంటిగ్రేటెడ్ బీఎడ్ చేశారా, లేకపోతే నెక్స్ట్ థింగ్ వచ్చేసి సో మీరు డైరెక్ట్గా లాంగ్వేజెస్ ప్రొఫెషనల్ లాంగ్వేజెస్ సంబంధించిన డిగ్రీ కంప్లీట్ చేసుకున్నారా లేదా బీటెక్ విత్ బీఎడ్ చేశారా, ఇలాంటి ఆప్షన్స్ అయితే మీరు సెలెక్ట్ చేసుకుంటారు. ఆ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. తర్వాత మీరు ఏ సబ్జెక్ట్కి ఎంత టైప్ అప్లై చేశారనే ఇన్ఫర్మేషన్, దట్ ఈస్ మీరు మ్యాథ్స్ అండ్ సైన్స్ చేస్తున్నారా లేకపోతే సోషల్ స్టడీస్ చేస్తున్నారా అనేది ఉంటుంది. అండ్ మీ యొక్క ప్రొఫెషనల్ కోర్స్ డీటెయిల్స్ అనేది మీరు మీ యొక్క బీఎడ్ కంప్లీట్ చేశారా, సో బీఎడ్ విత్ బీఏ, సో బీఏ విత్ బీఎడ్ కంప్లీట్ చేశారా, ఇంటిగ్రేటెడ్ కోర్సెస్ కంప్లీట్ చేశారా, అలా ఆప్షన్ అయితే మీరు అక్కడ కన్ఫర్మ్ చేసుకోవాలి. అండ్ మీ యొక్క కాలేజ్ డీటెయిల్స్, ప్రైవేట్ కాలేజ్లో చేశారా, గవర్నమెంట్ కాలేజ్లో చేశారా, యూనివర్సిటీ కాలేజ్లో చేశారా అనే ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది. తర్వాత మీ యొక్క ఎస్ఎస్సి డీటెయిల్స్ సంబంధించి ఎస్ఎస్సీ యొక్క హాల్ టికెట్ నెంబరు అండ్ అదేవిధంగా మీరు 10th క్లాస్ నుంచి 7th క్లాస్ వరకు ఎక్కడ చదివారనే ఇన్ఫర్మేషన్ కన్ఫర్మ్ చేసుకుంటాము. తర్వాత ప్రీవియస్ ఇయర్ టెట్కి సంబంధించిన హాల్ టికెట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. సో ఒకవేళ మీరు ఇచ్చినట్టయితే ఆ డీటెయిల్స్ అనేది అక్కడ డిస్ప్లే అవుతాయి. తర్వాత మీ యొక్క ఎగ్జామినేషన్ సెంటర్ సంబంధించి సిటీస్ ఏ విధంగా సెలెక్ట్ చేసుకున్నారనే ఇన్ఫర్మేషన్ టోటల్గా ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది. ఆ డీటెయిల్స్ ఈచ్ వన్ ఎవ్రీథింగ్ అయితే వెరిఫై చేసుకోవాలి. అండ్ అవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని తెలిసినట్లయితే జస్ట్ మనం ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయాలి. ఇన్ కేస్ మీకు అక్కడ సబ్మిట్ ఆప్షన్ అనేది డిసేబుల్ ఎనేబుల్ కానట్లయితే సో మీరు ఇక్కడ బ్యాక్ ఆప్షన్ పైన క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా మళ్ళీ మీకు మళ్ళీ బ్యాక్ స్టెప్ రావడం జరుగుతుంది. అండ్ మీ డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకొని ఇక్కడ సబ్మిట్ పైన క్లిక్ చేయాలి. సో ప్రజెంట్ అయితే నా డీటెయిల్స్ అన్ని పర్ఫెక్ట్గా ఉన్నాయి. సో నేను ఇక్కడ సబ్మిట్ ఆప్షన్ పై అయితే క్లిక్ చేస్తున్నాను. వెయిట్ ఫర్ దట్. అండ్ వన్స్ ఈ విధంగా మన యొక్క డీటెయిల్స్ అన్ని కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ టాబ్లో ఈ విధంగా యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్ అనేది వస్తుంది. మీరు ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ ఆ తర్వాత మీకు సంబంధించి ఒక జర్నల్ నెంబర్ అయితే డిస్ప్లే అవుతుంది. అండ్ ఆ నెంబర్ అయితే మీరు కాపీ చేసి పెట్టుకోవాలి, ఫ్యూచర్ రిఫరెన్స్ కోసం అయితే యూజ్ అవుతుంది. అండ్ సేమ్ టైం మనకి ఇక్కడ ప్రింట్ అప్లికేషన్ ఫామ్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఈ యొక్క ప్రింట్ అప్లికేషన్ ఫామ్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ యొక్క టెట్ అప్లై చేసినట్టుగా అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ వన్స్ మనం అక్కడ ఫ్రింట్ అప్లికేషన్ ఫామ్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ అప్లికేషన్ ఫామ్ అంటూ మనకు జనరేట్ అయితే కావడం జరుగుతుంది. అండ్ మీరు యొక్క అప్లికేషన్ ఫామ్ అయితే డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా మనం టోటల్గా స్క్రోల్ చేస్తూ వెళ్ళినట్టయితే మనకు డౌన్లో ప్రింట్ ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. అండ్ ఇప్పటివరకు మీరు ఏ డీటెయిల్స్ అయితే ఇచ్చారో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్స్ అనేది మనకి ఈ పేజ్లో అయితే ఉంటుంది. సో మీరు వెరిఫై చేసుకోవాలి. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టయితే మనం ఈ యొక్క టెట్ కన్వీనర్ ఆఫీస్కి మనం రిక్వెస్ట్ మెయిల్ చేసి కరెక్షన్స్ అయితే చేయించుకోవచ్చు. సో ఇలా స్క్రోల్ చేసినట్టయితే మనకు డౌన్లో ఈ విధంగా మనకు సంబంధించి ప్రింట్ ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి ఈ యొక్క టెట్ అప్లికేషన్ని మనం పీడిఎఫ్ ఫార్మ్
ఫార్మాట్లో సేవ్ చేసుకోవచ్చు. సో ప్రజెంట్ అయితే సో నా యొక్క అప్లికేషన్ ఫామ్లో ఎటువంటి మిస్టేక్స్ లేవు. ఇన్ కేస్ మిస్టేక్స్ ఉంటే వాటిని ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలని నేను డీటెయిల్ వీడియో చేస్తాను. దట్ ఈస్ మన యొక్క టెట్ ఆఫీస్కి ఏ విధంగా మెయిల్ చేయాలని అయితే నేను డీటెయిల్ వీడియో చేస్తాను. ఆ వీడియో కోసం అయితే వెయిట్ చేయండి. సో ప్రజెంట్ అయితే నేను ఇక్కడ ప్రింట్ ఆప్షన్ పైన క్లిక్ చేసి నేను అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ తీసుకుంటున్నాను. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్టయితే సో మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. కుదిరితే మీ మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్.